Hello friends, welcome to Ruchi Vantillu. Irozu manam hyderabadi style lo dalcha leda katta ela tayar cheskovalo chuddamu. Ee dalcha manaku pulao biryani loki chala baaguntundi. Curry tho pan lekunda ee dalcha tho manam pulao biryani loki tineseyochu. So late cheyakunda video loki velipoda. Munduga cooker lo అరగంట సేపు నానబెట్టిన 100 గ్రాముల పచ్చిశనగ పప్పును వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ వాటర్, ఒక ఇంచి దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత శనగపప్పు మనకు ఈ విధంగా ఉడుకుతుంది. శనగపప్పు కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. వేడి మీద మిక్సీ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 5-6 వంకాయ ముక్కలు, 1/4 కప్పు సొరకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వంకాయ సొరకాయ కొద్దిగా మగ్గిన తర్వాత అందులో 1 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కూరగాయలు సగం మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక అందులో మిక్సీ వేసుకున్న శనగపప్పు, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక మీడియం ఫ్లేమ్లో దాల్చాను 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. మనకు కర్రీతో పనే ఉండదు, ఈ దాల్చా వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. 15 నిమిషాల తర్వాత మనకు దాల్చా ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి. మనం బిర్యానీ పులావ్ చేసుకున్నప్పుడు దాంట్లోకి మసాలా కర్రీ చేసుకుంటాం కదా, అలా కర్రీ చేసుకునే అవసరం లేకుండా ఇలా దాల్చా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ స్టైల్ దాల్చా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.